విధ్వంసం మొదలై ఏడాది. ఎవరైనా కొత్తగా అధికారంలోకి వస్తే మొదటగా ఏదైనా అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తారు. కానీ జగన్ గారు తన విధ్వంసకర పాలన ప్రారంభం కాబోతుందని చెప్పడానికి ప్రజావేదికను కూల్చారు. ఆ విధ్వంసానికి నేటితో ఏడాది. ఈ సందర్భంగా ఘటన పూర్వాపరాలను ఒకసారి చెప్పుకుందాం. 2017 ఉండవల్లిలో ప్రజావేదిక పేరుతో గ్రీవెన్స్ హాల్ నిర్మించారు. ఏపీలో అధికార మార్పిడి తరువాత మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ముందే తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు జూన్ 4 జగన్మోహన్ రెడ్డికి లేఖ రాస్తూ తన అధికార నివాసంగా ప్రజావేదికను కేటాయించాలని కోరారు. దీనిపై ఎలాంటి సమాధానాన్ని ఇవ్వకుండానే కనీసం నోటీసులు కూడా లేకుండా CRDA అధికారులు ప్రజావేదికను స్వాధీనం చేసుకుని అందులోనే 2 రోజుల పాటు కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశానికి ఏర్పాట్లు చేశారు. ఆ సమావేశాలలోనే తన పాలన విధ్వంసంతో మొదలు కానుందని జగన్ గారు చెప్పారు. This building will be the first building to be demolished. ఆ తరువాత జగన్ గారి ఆదేశాలతో 8.9 కోట్ల ప్రజాధనంతో ప్రభుత్వంలోని ఓ శాఖ నిర్మించిన ప్రజావేదిక కూల్చివేత పనులను 12:30 ప్రారంభించారు అధికారులు. తాము చేసింది ఏదో ఘనకార్యం అన్న రీతిలో తమ విధ్వంసానికి గుర్తుగా ప్రభుత్వం నేటికి ఆ కూల్చివేత శిథిలాలను తొలగించలేదు. అదొక రకమైన శాడిజం. ప్రజల ఆస్తి అయిన ప్రజావేదిక కూల్చివేతను రాష్ట్ర ప్రజలు ఆనాడే అడ్డుకుంటే వైసీపీ విధ్వంసకర పాలనకు కొంతైనా బ్రేకులు పడేవి.